సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట్ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రణీత్ ప్రణవ్ కౌంటీలో చుట్టూ ఉన్న 5 వైపులా ప్రహరీ గోడను అధికారులు కూల్చివేశారు. దీంతో కాలనీవాసులు ఆందోళన గురయ్యారు. కనీసం నోటీసులు జారీ చేయకుండా కాలనీవాసులు ట్యాక్సులు చెల్లించినా హెచ్చరించకుండా కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి వేళలో కాలనీ చుట్టూ పాములు తిరుగుతున్నాయని, పిల్లలు ఇళ్లలో ఎలా ఉండాలని కాలనీవాసులు ఆందోళన గురవుతున్నారు. ఈ విషయమై తమకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 4 years back ఇల్లు కొనుక్కున్నాను. నరేంద్ర గారు హోర్డింగ్స్ తన వెబ్సైట్ లో మా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ లో కూడా ఇది గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పి మా అందరికీ అమ్మారండి. 426 హౌసెస్ మేము ఇక్కడ కొనుక్కున్నాము. కాంపౌండ్ వాల్ ఎవ్రీథింగ్ తను గేటెడ్ కమ్యూనిటీ లాగా సెటప్ చేసి ఇచ్చాడు మాకు ఇది. అండ్ నా ఇప్పుడు కాంపౌండ్ వాల్ లీగల్ కాదని చెప్పేసి ఈ టైంలో అఫీషియల్స్ వచ్చేసి పగలు కొడుతున్నారు. మధ్యాహ్నం పగలు కొట్టారు హెచ్ఎండిఏ వాళ్ళు. సో వాట్ గవర్నమెంట్ బాడీ ఇస్ డూయింగ్ గ్రామ పంచాయతీ అండ్ హెచ్ఎండిఏ వాళ్ళు గ్రామ హోర్డింగ్స్ అన్ని సిటీ మొత్తం హోర్డింగ్స్ అన్ని గేటెడ్ కమ్యూనిటీ అని పెట్టినప్పుడు వాళ్ళు ఎందుకు అప్పుడు వాళ్ళని క్వశ్చన్ చేయలేదు ఇట్స్ నాట్ ఏ గేటెడ్ కమ్యూనిటీ అని? అప్పుడు ఏమి చేయలేదు, ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ బాడీ సపోర్టెడ్ హిమ్, గవర్నమెంట్ బాడీ సపోర్ట్ చేసినట్టే కదా. ఇప్పుడు వచ్చి వాళ్ళు గవర్నమెంట్ సేమ్ గవర్నమెంట్ బాడీ కూలు కొడుతున్నారు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడాలనుకుంటున్నాము బికాస్ వీ ఆల్రెడీ చీటెడ్ బై బిల్డర్ అండ్ అగైన్ మళ్ళీ గవర్నమెంట్ బాడీస్ వచ్చేసి ఈ సెక్యూరిటీ లేకుండా చేస్తున్నారు. మాకు కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి కాబట్టి మేము పిల్లల్ని ఫ్రీగా వదిలేకెళ్తున్నాం వీధుల్లోకి. నౌ వీ హావ్ టు లాక్ అసలు ఇంట్లో లాక్ వేసుకుని కూర్చోవాలి. అవునండి, నేను బిరంగూడలో ప్రణీత్ ప్రణవ్ కౌంటీ నరేంద్ర కామరాజు కట్టిన కమ్యూనిటీలో 4 ఏళ్ళ నుంచి ఉంటున్నాను. ఇది హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్, మాకు బ్రోషర్లలో గేటెడ్ కమ్యూనిటీ అని అమ్మారు. అమ్మిని మేమందరం నమ్మి కొన్నాము. ఇది ఇల్లు కాదండి, మా కళలు. లక్షలు లక్షలు పోసి కొన్నాము ఎక్కువకి, ప్రశాంతంగా ఉంటామని. ఎవరో ఒకళ్ళు ఇద్దరు బయట వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఈరోజు రాత్రికి రాత్రి హెచ్ఎండిఏ సర్పంచ్ వాళ్ళు పోలీసులను వేసుకొని వచ్చి గోడలు బలగొట్టారు. దానివల్ల మా పిల్లలు బయటికి పోలేరు. ఇప్పుడు పాములు తిరుగుతున్నాయి ఇక్కడ. మేము రిపల్లెంట్లు కొట్టుకుంటూ కూర్చున్నాము. ఇప్పుడు గోడలు లేవు, పిల్లలు బయటికి తప్పిపోతే ఎవరు బాధ్యత తీసుకుంటారని హెచ్ఎండిఏని గ్రామ పంచాయతీని అడుగుతున్నాను. అంటే మీకు ఏమైనా ఒకటి రెండు నోటీసులు మా అసోసియేషన్కి వచ్చినాయి. మేము బిల్డర్కి దాన్ని తీసుకుపోయి చూపించాము. బిల్డర్ నేను చూసుకుంటా అని మాకు హామీ ఇచ్చాడు. కానీ మేము పడుకుంటే మమ్మల్ని మోసం చేసి ఈరోజు కనపడకుండా తిరుగుతున్నాడు ఆ మనిషి. మేమేమో రోడ్ల మీద ఉన్నాం, ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇలాంటి బిల్డర్ మీద కూడా మేము చర్య తీసుకోబోతున్నాము, కోర్టులో కేసు అయిపోతున్నాం. చేసి మాకు కొంచెం టైం ఇవ్వండి లీగలైజ్ చేయడానికి. ఇప్పుడు ఎందుకంటే మేము బిల్డర్ నమ్మి మోసపోయాం రెండోసారి, ఇక మళ్ళీ మేము నమ్మము. మేము కోర్టుకు వెళ్ళి, మాకు హాలిడేస్ ఉన్నాయి ప్రస్తుతానికి దసరా అని, మాకు అది కూడా చూసుకొని వాళ్ళు కావాలని మా మీద ఇంత ప్రెషరైజ్ చేయడం ఏంటో అర్థం కావట్లే. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏకైక హెచ్ఎండిఏ ప్రాపర్ లేఅవుట్ అప్రూవల్ మీ వెబ్సైట్కి వెళ్ళి చూసుకోవచ్చు. ఇది ఒకటే, అన్ని ఇల్లీగలే, దాన్ని ఏది ముట్టుకోవట్లేదు. మా ఒక్కదాన్ని వచ్చి రాత్రి రాత్రి ఎందుకు బల కొడుతున్నారో మాకు ఇంకా అర్థం కావట్లేదు. ఎవరు దానికి సమాధానం ఇస్తలేదు. అయితే మధ్యాహ్నం జనసేవలు లేని టైంలో వచ్చేసి కాంపౌండ్ వాళ్ళు 4-5 ప్లేసెస్లో ఇరగొట్టేసి వెళ్ళిపోయారు. మాకు బిల్డర్ ఏం ఎమ్యూనిటీస్ అవన్నీ ఇవ్వకుండా, రోడ్లు ఇవ్వకుండా, కాంపౌండ్ వాళ్ళు ఇవ్వకుండా, గేట్లు ఇవ్వకుండా చాలా ప్రాబ్లమ్స్లో, నా చాలా లీగల్ ప్రాబ్లమ్స్లో మమ్మల్ని పెట్టేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మా క్లబ్ హౌస్ కూడా, మా ఈ క్లబ్ హౌస్ చూపించి మా దగ్గర నుంచి చాలా డబ్బులు మేము గేటెడ్ కమ్యూనిటీ అని కొట్టాము. ఒక సింపుల్ 100 గజాల ఇళ్ళకి మేము 40 లక్షలు ఈఎంఐలు తీసుకొని దాన్ని కట్టుకోవడానికి పొద్దున్నుంచి అర్ధరాత్రి వరకు కూలి పని చేసుకొని జాబులు చేసుకొని కట్టుకుంటున్నాము. ఎంతో నష్టపోయాము. ఎన్నో పాములన్నీ తిరుగుతూ ఉంటాయి ఇక్కడ. ఇన్ని కష్టాల్లో బ్రతుకుతున్నాం, మమ్మల్ని ఇన్ని కష్టాల్లో పడేసి హెచ్ఎండిఏ వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఇక్కడ రోడ్లు లేవు, ఎక్కడ చూసినా పాములు తిరుగుతాయి, లైట్లు ఉండవు, ఏముండవు. ఇన్ని కష్టాల్లో మేమున్నాం. కమ్యూనిటీ మోసం చేసి మాకు అమ్మాడు ఎక్కువ రేటుకి. బీరాంగూడలో 4 సంవత్సరాల ముందునే చాలా ఎక్కువ రేటుకి గేటెడ్ కమ్యూనిటీ అనే పేరు చెప్పి లక్షల లక్షలకి అమ్మాడు. ఇది అప్రూవల్స్ అన్ని లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని, కానీ ఆ అప్రూవల్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి వాళ్ళు మాకు టైం ఇవ్వాలి. ఇక్కడ అందరూ జాబ్ హోల్డర్స్, అందరూ పొద్దున వెళ్ళి వాళ్ళ బ్రతుకి కోసం కష్టపడేసి రావాలి. వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాలి మేము రెగ్యులరైజ్ చేసుకోవడానికి. మమ్మల్ని ఇన్ని ప్రాబ్లమ్స్ లో వదిలేస్తుంది నరేంద్ర అయితే ఇక్కడ లేడు. పొద్దుటి నుంచి మధ్యాహ్నం నుంచి జరుగుతుంది ప్రాబ్లమ్స్. మేము కష్టాల్లో ఉన్నాం కానీ వాడు రాలేదు. దీనికి పక్కన వీళ్ళు వాళ్ళు కూడా సపోర్ట్ ఏంటో, ఎవరి పని వాళ్ళు చేసుకోకుండా మా కాలనీ మీద ఎందుకు పడ్డారో తెలియదు. ఎవరి పని వాళ్ళు చేసుకోకుండా వాళ్ళ సపోర్ట్ ఏంటో నాకు అర్థం కాదు. మేము ఎవరైనా ఎవరి కాలనీలో ఇంటర్ఫియర్ అయ్యామా? మా పని మేము చేసుకుంటున్నాము. వాళ్ళు ఎందుకు మా కాలనీ కూలగొట్టాలనుకుంటున్నారో తెలియదు. ఒకవైపు ఏమో వాళ్ళు మూసేస్తారు, ఇంకోవైపు రోడ్ సరిగ్గా లేకపోయినా ఇంకోళ్ళు వస్తారు. ఎందుకు? ఐ డోంట్ నో వాట్ ఈస్ ద గ్రడ్జ్ హియర్. మేము ఎప్పుడు ఎవరి కాలనీ మీద పడలేదు, ఏం చేయలేదు. వాళ్ళు మూసేసి ఇప్పటికి 4 నెలలు అయింది అటు సైడ్ రోడ్డు. మాకు ఎంత ఇబ్బందిగా ఉన్నా మాకు తెలుసు, ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు దాని గురించి. ఇక్కడ రోడ్డే సరిగ్గా లేదు,
ఇక్కడ వీళ్ళు ఎందుకు వచ్చి మాకు మా మీద పడ్డారో మాకు తెలియదు. వీళ్ళ సపోర్ట్తో నందన్ హోమ్స్ వాళ్ళు ఆ రవీందర్ రెడ్డి అనే ఆయనకి కాలనీలో ఉండి మా మీద గ్రడ్జ్ అంటే నాకు తెలియదు. ఇంత 400 మంది ఇళ్ళు ఉన్నాయి, మా అందరి మీద గ్రడ్జ్ అంటే నాకు తెలియదు. ఓన్లీ థింగ్ అండి, వీళ్ళందరూ ఎంప్లాయీస్, ఇక్కడ ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళి వస్తున్నారు. మాకు కేసులు వాటి లాలు ఏమీ తెలియదు, ఉద్యోగం చేసుకుంటాం వస్తాం. ఇతనికి ఏం పని లేక